ఆదిలాబాద్ గడ్డ మీద నుంచే 10కి 10 శాసనసభ నియోజకవర్గాల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలన్న ఆలోచనతోటి ఇంద్రవల్లిలో సభ పెట్టే లక్షకు పైగా మిత్రులందరూ వచ్చి విజయవంతం చేసి ఈ ఆదిలాబాద్లో కాంగ్రెస్ ని గెలిపిస్తామని మీరందరూ అండగా నిలబడ్డారు మిత్రులారా మళ్ళీ ఈ రోజు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఈ రోజు వారి పాదయాత్రకు అండగా నిలబడడానికి మళ్ళీ ప్రేమశేఖర్ రావు గారే నడుం బిగించి ఇయాల మంచిర్యాలలో ఇంత గొప్ప సభ ఏర్పాటు చేసి నిన్న మన్న కొంతమంది ఈ పార్టీలో గుర్తింపు గౌరవం వచ్చిన వాళ్ళు ఈ పార్టీలో నుంచి పోయినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి ఎండిపోయిన ఆకులు కొన్ని రాలినా ఈ రోజు కొత్తగా చిగురించే కొత్త తరం ఈ ఆదిలాబాద్లో కొత్త నాయకత్వాన్ని ఇస్తామని చెప్పి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా అదే విధంగా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు గతంలో నేను మంచిర్యాలకు వచ్చినప్పుడు కూడా నాకు విజ్ఞప్తి చేసిండు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 10 శాసనసభ